బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు అమ్మ నమస్కారం అండి ఎన్నో సందేహాలు మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం అయితే నిత్యం చేసేటువంటి దీపారాధన గురించి కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు కామెంట్స్ రూపంలో అందులో ఇది అనంత లక్ష్మి గారిని అడగండి మేము నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాం ఈ సందేహాలను అడిగినవి మీ ముందు ఉంచుతున్నాను ప్రతినిత్యం చేసేటువంటి దీపారాధన అసలు ఏ విధంగా చేయాలి దీపం అసలు దేవుడి ముందు ఎందుకు పెట్టాలి మహిళలే దీపారాధన చేయాలా పురుషులు కూడా చేయాలా ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి వీటికి మీ సమాధానం అమ్మా పూజలో చాలా ప్రధానమైనటువంటిది దీపం పెట్టడం మనం మామూలుగా అగరుత్తులు వెలిగించామనుకోండి ధూపమాఘ్రాపయామి అంటాం పూలు వేస్తే పుష్పం సమర్పయామి అంటాం ఒక దీపాన్ని ఏమంటున్నాం దీప ఆరాధన అంటున్నాం దీపాన్ని కూడా ఆరాధిస్తాం ముందు దీపం వెలిగిస్తేనే పూజ అయినట్టు అంటే ఆత్మజ్యోతికి ప్రతీకగా ఒక జ్యోతిని అక్కడ పెట్టుకుని భగవంతుణ్ణి జ్యోతి రూపంగా ఆరాధించటం తప్పనిసరిగా చెయ్యాలి మీరు స్త్రీలే చేయాలని అని అడిగారు ఇది ఈ కాలంలో చాలామందికి వస్తూ ఉన్న సందేహం కానీ వాస్తవంగా ఇంట్లో పూజ చేయవలసినటువంటిది పురుషుడమ్మ ఇంటి యజమాని ఎవరైతే వాళ్ళు పూజ చేస్తే పాదికి వస్తుంది ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకు వస్తుందండి భర్తకి పిల్లలకి రాదు అందుకని ప్రత్యేకంగా వాళ్ళు పిల్లల కోసం ఏదన్నా అనుకుంటే సంకల్పం చెప్పుకుని చెయ్యాలి కానీ లేకపోతే ఇంట్లో చేయవలసినది యజమాని మాత్రమే ఇంటి యజమాని అని ఎవరిని అంటామో వారే చేస్తారు యజమాని అన్న పదానికే యజ్ఞం చేసేవాడు అని అర్థం ఏం యజ్ఞం చేస్తాడు దీపం పెట్టడం పూజ చేయడం కూడా యజ్ఞమే పూర్వకాలం పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు పెద్ద యజ్ఞాలు కాకపోయినా చిన్న యజ్ఞాలు ప్రతిదీ కూడా యజ్ఞ యజ్ఞార్థక్రియగా చేసేటటువంటి యజ్ఞానికి ప్రతీకగా చేసేటటువంటి పూజ కూడా పురుషుడే చేయవలెను అది చెయ్యకపోతే వాళ్ళు చేయకపోతే ఎవరు చేయకపోతే తర్వాత తరాల వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇంట్లో శుభం ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఎవరో ఒకళ్ళు చెయ్యాలి కనుక ఆడవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంటిల్లిపాదికి మంచి జరగాలంటే తప్పనిసరిగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారో మగవాళ్ళు వాళ్ళు చెయ్యాలి లేకపో లేని పక్షంలో మిగిలిన వాళ్ళు చేస్తారు ఇది ఎవరు చెయ్యాలి అన్న దానికి సమాధానం దీపం ఎలా పెట్టాలి దీని గురించి కొన్ని వందల సార్లు చెప్పినా అనేకమైనటువంటి ఇతరమైన ఆగమాలు కానీ అనేక రకాలైన ఇతరమైనటువంటి పూజా విధానాలు కొన్ని ఉన్నాయి తాంత్రిక పూజా విధానాలు వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి తాంత్రిక విధానాల వల్ల వాళ్ళు పెట్టేటటువంటివి మనం కూడా పెట్టాలేమో అని భ్రమపడుతూ ఉంటారు అందరూ మామూలుగా నిత్యంగా పెట్టాలంటే దీపం పెట్టేప్పుడు ఏం చెప్పుకుంటాం సాధ్యం త్రివర్తి సంయుక్తం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహం అని పెట్టుకున్నాం ఎంత ఆశ మనకి మూడు లోకాల్లో ఉన్నటువంటి చీకట్లని నేను పెట్టే ఈ చిన్న దీపం పోగొట్టాలి అని చక్కగా సదుద్దేశంతో పెడుతూ ఎట్లాంటి దీపం మూడు ఒత్తులతో కలిసి ఉన్నటువంటిది మూడు ఒత్తులతో మూడు ఒత్తులతో కలిసినది విడివిడి ఒత్తులు మూడు కాదు మూడు పోగులు ఉన్న ఒకే వత్తి త్రివత్తి సంయుక్తం వాటితో ఉన్నటువంటిది అందులో నూనె ఉంటుంది నా నేను వెలిగించాను మయ అగ్నితో నా చేత వెలిగించబడినటువంటిది ముల్లోకాల చీకట్లను పోగొడుతుంది అందుకే సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు ఎవరైనా మూడు పోగులు ఉన్న వత్తి వాడతారు లేదా మూడు బొడ్డు ఒత్తి చేస్తే కూడా మూడు కలిపి ఒకటి చేసి మధ్యలో పెడతారు కాకపోతే రెండు వేసే సంప్రదాయం ఉంది శాస్త్రానికి సంప్రదాయానికి కొంచెం తేడా ఉంది రెండెందుకు వేస్తారంటే ఒక ఒత్తి అశుభ సమయంలో వేస్తారు అందుకని దానికి సూచనగా ఉంటుంది కదా అని చెప్పి రెండు ఒత్తులు వేస్తారు సాధారణంగా మనం చూసేది రెండు ఒత్తులు వేస్తాం రెండు ఒత్తులు వేసి నూనె వేసి చక్కగా దీపం వెలిగించి దీపానికి కుంకుమ పెట్టబలేను కనీసం గంధము అక్షతలు కుంకుమ పెట్టి దీపం దగ్గర కూడా పూజ పువ్వు పెడతారు సాధారణంగా మనం బయట చూస్తూ ఉంటాం చక్కగా దీప ప్రజ్వలన అంటారు దీప ప్రజ్వలన చేస్తారు కొవ్వొత్తితో దీపం వెలిగిస్తారు యువతలకు వచ్చేస్తారు కార్యక్రమాలు కొవ్వొత్తితో వెలిగించకూడదు కొవ్వు పనికిరాదు కదా అయ్యాక అక్కడ ఇంత పెద్ద కుందే అన్నీ పెడతారు అందంగా కుంకం పెట్టరు కుంకుం పెట్టకపోతే ఏ సందర్భంలో వెలిగించినట్టు దీపం కనీసం ఈ ఆలోచన ఉండాలి కనుక ఇంట్లో అయినా ఎక్కడైనా శుభానికి దీపం వెలిగిస్తే వెలిగించిన తర్వాత కుంకుమ పెట్టి వీలైతే ఒక పువ్వు పెట్టండి లేకపోయినా పర్వాలేదు ఒక అక్షత వేసినా చాలు అక్షతలు లేకపోయినా కనీసం కుంకుమ పెట్టాలి ఇదమ్మా దీపం వెలిగించేటటువంటి పద్ధతి మగవాళ్ళు పూజ చేసే ఇళ్లల్లో సాధారణంగా ఈ ఒత్తి అదంతా వేసి ఆడవాళ్ళు సిద్ధం పెడతారు మగవాళ్ళు వెలిగించి చేస్తారు వాళ్ళు చేయనప్పుడు అసలు మానేసే కన్నా నయం కదా అని ఆడవాళ్ళు చేస్తారమ్మా పూర్తి ఫలితం కావాలంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేయాలి అందులో భాగంగా దీపం వాళ్ళే వెలిగించాలి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు వ్రతాలు ఏమైనా ఉన్నప్పుడు ఉదాహరణకు వినాయక చవితి కావచ్చు ఇలాంటప్పుడు మగవారు చేయాలి మిగతా సమయాల్లో ఆడవారు చేస్తే సరిపోతుంది అనే ఒక భావన చాలా మందిలో ఉంది అనేక అమ్మ అనేక అపోహల్లో ఇది కూడా ఒకటి అపోహ అపోహ మాత్రమే ఆడవాళ్ళు అసలు ప్రత్యేకంగా నిత్యం చేసే పూజలో చేసే సంకల్పం వేరు ఆడవాళ్ళు వ్రతాలు చేసేటప్పుడు చేసే సంకల్పం వేరు ఎందుకు అంటే మొత్తం అంతా ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థ అని రోజు చెప్పుకుంటారు అందరికి మమ కుటుంబస్య కుటుంబానికి అంతా అని చెప్పుకునేటటువంటిది అంతా అయిపోయాక వాళ్ళు చేస్తారు కదా నాకు కూడా ఉంది అని ఆడవాళ్ళు ఏమన్నా అనుకుంటే ఒక వ్ర వ్రతం చేస్తారు ఇది కూడా పూజ అయ్యాక వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకమైన కోరికతో చేస్తారు కనుక ప్రత్యేకంగా మా అబ్బాయికి పరీక్షల్లో మార్కులు రావాలనో అమ్మాయికి పెళ్లి కావాలనో భర్తకి అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఉండాలనో సంకల్పం చేసుకుని చెప్తారు అది ప్రత్యేకం అంతవరకే ఫలితం అంతే ఇంటిపాదికి ఫలితం రావాలంటే ఇంట్లో యజమాని పూర్తి చేయ పూజ చేయాలమ్మా చెయ్యని సందర్భంలోనే మానేయటం దేనికని ఆడవాళ్ళు చేస్తారు వంటింటితో పాటు పూజ గదిని కూడా ఆడవాళ్ళకప్ప చెప్పేసి సుఖపడిపోతాం అనుకునేటటువంటి ఒక ఆలోచన అంతే అంతకన్నా ఇంకే అయితే సమయం ఎంత ఉంటుంది కొంతమంది ఏంటంటే అమ్మ ఇలా పూజ చేసేటప్పుడు ప్రతినిత్యం మా ఇంట్లో మా వారే పూజ చేస్తారండి అయితే కొన్ని సందర్భాల్లో వారు వేరే ఊర్లో వెళ్లాల్సి వస్తుంది వృత్తిరీత్యా మరి అటువంటి సమయంలో నేను చేస్తాను మరి చెయ్యొచ్చమ్మా మానేయటం కన్నా చేయడం మంచిదని చెప్తున్నాను కదా నిత్యం ఆయన చేస్తూ ఉంటారు ఆ కుదరినప్పుడు మానేయడం దేనికని వీళ్ళు చేస్తారు నిత్యం చేస్తుంటే సరిపోతుంది చేయొచ్చు చెయ్యకూడదని లేదు వాళ్ళు చేయడం మంచిది అంటున్నాం కానీ ఆడవాళ్ళు పూజ చేయకూడదని చెప్పలేదే వాళ్ళు చేస్తే అందరికీ వస్తుంది వీళ్ళు చేస్తే వీళ్ళకి వస్తుంది అంతే దీపం పెట్టడం మాత్రం ప్రథమం అది దీపం పెట్టందే పూజ చేస్తే ఏం లాభం అమ్మ భగవంతుడు వెలుగు భగా శబ్దానికే వెలుగు స్వరూపం అయినటువంటి వాడని ఆ వెలుగుకు ప్రతీకగా ఇక్కడ వెలుగు వెలిగిస్తున్నాం ఇక్కడో వెలుగుంది అక్కడో వెలుగుంది ఆ వెలుగుని మనం ఆ వెలుగుగా భావించుకుంటూ చేసేటటువంటి దీపం చాలా ప్రధానమైంది ఇంకా కొన్ని ఇళ్లల్లో అయితే దేవుడికి దీపం పెట్టి అంటూ ఉంటారు పూజ అన్నదానికి పర్యాయ పదంగా దీపాన్ని కూడా ఆరాధనే చేస్తాం దేవుణ్ణి ఆరాధనే చేస్తాం దీపం వెలిగించటం చాలా ప్రధానమైంది సందర్భం మా అమ్మగారు కూడా దీపారాధన అయిందా ఇలాంటి ఇలాంటి దీపారాధన అన్నది పూజ అర్థంలోనే వాడు చాలా సంతోషం నమస్కారం నమస్తే అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి